కటారాగా చేసేవాడు ఒకడు వచ్చాపని అనుకుంటాడు. ఎందుకు ఏమీ కంగారు పడుతూ నీవు లేకపోయినంత మాత్రం చేత అక్కడ పని ఆగిపోదు అని మంచిది అయినప్పుడు పని తరగాలని చెప్పి భగవంతుడుగా నన్ను నిర్ణయించినప్పుడు నువ్వు తప్పుకున్న మాత్రం చేత అక్కడ సీన్లో ఉంచి ఆయన పని ఆపేసుకుంటూ అని నీకంట మేలైనటువంటి వాడిని నీకంట ఉత్తమమైనటువంటి వాడిని తీసుకొచ్చామని చేయించుకుంటాడు. అని చేత నేనే ఉన్నాను అని చెప్పి నువ్వు అనుకోవడానికి వీలు చేస్తున్నా అంటే అదే చెప్తారు. నా కోడి పోతే తలవారాలి, నువ్వు లోపల గోడు గోడు ఉంటాయి, నీ గోడు నుంచి నువ్వు గోడు అని మన వల్లే ఒక పని జరుగుతోంది, మనం లేకపోతే పని జరగదు అని అనుకుంటే అది పొరపాటు. అందుకని ఉన్నటువంటి వాడి గురించి కానీ లేనటువంటి వాడి గురించి కానీ అంటే ఒక పని మనం చేయాలి, అప్పుడు ఆ పని ఇదివరకు చేపెట్టగలిగినటువంటి వాడు ఇప్పుడు లేడు, ఇప్పుడు ఉన్నవాడితోనే మనం అతని చేయడం అనేది నేర్చుకోవాలి. అయ్యో వాడు లేడండి, వాడు ఉంటే ఈ పని చాలా బాగా చేసేవాడు, నిజమే ఇప్పుడు వాడు ఇక్కడ లేడు, ఇంకో ఊరు వెళ్ళాడు వెళ్ళలేడు, ఇప్పుడు ప్రస్తుతానికి మనం అందుబాటులో లేడు, వాడి కోసం మనం పని ఆపేయలేం కదా. అందుకని ఏం చేయాలి, ఉన్నట్టు వాళ్ళే ప్రయత్నం చేసి అవన్నీ రావాలా, తప్పులు చేస్తే చేస్తారు తర్వాత నేర్చుకుంటారు. అంటే పని మాత్రం జరగాలి, అంటే పని జరగడం ముఖ్యమే తప్పిస్తే ఎవరు చేస్తున్నారు అనేటువంటి ముఖ్యం కాదు. అందుకే నువ్వు పండితులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేనటువంటి వాళ్ళ గురించి కానీ ఆలోచించరు. ఇది కేవలం మరణమాన్ని ఉద్దేశించి ఆయన చెప్పలేదు. జీవించున్నటువంటి వాళ్ళు మరణించినటువంటి వాళ్ళే కాదు, మనకి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ లేనటువంటి వాళ్ళ గురించి కానీ ఇద్దరి గురించి వాళ్ళు ఆలోచించరు, కేవలం పని గురించి ఆలోచిస్తారు. చేయవలసినటువంటి కార్యం ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి, మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులు ఏమిటి. అంటే మాస్టర్ గారు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఈ గజేంద్రుడు పిలిచినప్పుడు విష్ణుమూర్తి బయట వెళ్ళిపోయాడు, నాది ఎక్కడ ఉంది నాది ఎక్కడ ఉంది లేకుంది ఇలాగా వెతుక్కోలేదు. ఇవన్నీ వెతుక్కుంటే వీరిపోయిలో ఆ గజరాజు ప్రాణాలు పోయాడు. ఈ ముందు పరిగెత్తుకుంటే వెనకాల అవన్నీ వచ్చాయి, అయ్యో ఆయన ముందు ఏం పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నారండి, నడండి అందిద్దాం అందిద్దాం అని చెప్పి అలా వెళ్తుండగానే ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మొత్తం ఫుల్ వేషంతో దిగిపోయాడు. ఇవన్నీ సర్దుకుంటే ఆ టైంకి మనకి కనిపించాడు. అర్జెంటుగా మనకి అవసరమైనప్పుడు స్ఫోట తరాలు కనిపించాడు, పని ముఖ్యమంత్రులు స్ఫోట తరాలు అక్కడ పెట్టాల్సిన లేదు. ఇప్పుడు అదే నా వస్తువులు ఇక్కడ ఉన్నామని వాళ్ళతో చేసి ఇచ్చేసి అది బీకి ఇది బీకి ఇది బీకి అయ్యేటప్పుడు ఒకట బయట ఎక్కువెళ్ళి ఆడ ఎక్కువ బస్సు ఎక్కువ పెట్టుకోవాలి. అంటే పని ముఖ్యమంత్రి మన స్ఫోట తరాలు ముఖ్యమంత్రి, మన స్ఫోట తాళం కనిపించలేదు అనేటువంటి కారణము దానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవడవడం తిట్టడం ముఖ్యం. మనం ఏం చేస్తాం, ఇవన్నీ ముఖ్యం, అందువల్ల మనం అక్కడికి వెళ్ళలేకపోయాం అనుకుంటాం. నా స్ఫోట తాళం కనుక నాకు టైం దొరుకుంటుంటే నేను ఆ పనికి వెళ్ళి ఉండేవాడిని, నా స్ఫోట తాళం కనుక దొరకలేదు కాబట్టి నేను ఆ పని అటెండ్ అవ్వలేకపోయాను. అంటే మన రకమైనటువంటివన్నీ ఉంటాయి. మాస్టర్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒక క్షణమో అలక్షణమో దానికోసం చూస్తారు. అని కిందా సరే కనిపించలేదు అంటే ఒకటే రక్త ఆయన ఒకటే పెద్ద ఆధారం. ఆయన వైజాగ్లో చిన్నవాళ్ళ ఉండేవారు యూనివర్సిటీ దగ్గర, పాప ఆయన ఉండేటువంటి పేషెంట్లు అందరూ వడవంలోనూ అంటే పూర్ణామార్కెట్ దగ్గర కనక మహావిష్ణువుడి దగ్గర వాడి దగ్గర అంటే ఇక్కడ దాంట్లో చూసుకుంటే ఇక్కడ వన్ టౌన్ ఈ టూ టౌన్ అలాగే ఆయన టూ టౌన్లో ఉంటే ఆయన పేషెంట్లు వన్ టౌన్లో ఉండేవారు. ఆ కాలంలో సిటీ బస్సులు అవి కూడా లేవు, అయితే వైజాగ్ ఎగుడు తిరుగుడు అంటే రిక్షాలు కూడా భారతీయ ప్రాంతం తిరగవు, ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళాల్సి నడిచి వెళ్ళడమే. కారులో ఆ కాలంలో ఒక 50 ఏళ్ల క్రితం స్కూటర్లు 40 ఏళ్ల క్రితం తక్కువ ఎక్కువ ఉన్నవాడ మాస్టర్ గారి శిష్యుల్లో స్కూటర్ మీద వేసేటువంటి వాళ్ళు కూడా తక్కువ. ఎవరైనా ఏ ప్రొఫెసర్ కాదంటే వాళ్ళు కారులోనో స్కూటర్లోనో అలా వెళ్ళినటువంటి వాడు మాస్టర్ ఇలా వెళ్తున్నారా రండి నేను జగదాంబ దగ్గర ఇప్పిస్తాను అంటే వెనకాల కూర్చోడం అక్కడెక్కడో దిగడం, లేదంటే నడుచుకుని వెళ్ళిపోవడం. ఈ పక్కన శిష్యులని ఎవడైనా ఉంటే అంతేరా మన సివివి గారు నడవమని చెప్పారు, నడు కాడు సాగుతాయి అంటే నడవడం అంతే. అంతే చెప్పేసి నాకు స్కూటర్ లేదు కారు లేదు వెహికల్ ఏర్పాటు చేస్తే కానీ నేను రాను ఇలాంటి కబుర్లైనా చెప్పలేదు. పేషెంట్కి ఎడ దగ్గరికి వెళ్ళాలి, వాటించినా ఈయన వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళి చూడటం అనేటువంటి భార్య ఉంది కాబట్టి వెళ్ళి చూడటం వెళ్ళడానికి ప్రయత్నం చేయలేము. కారులో వెళ్తున్నామా నడిచేస్తామా అనేటువంటి మన పైన ఉన్నటువంటి నిర్దేశిస్తాడు. మనం నడవాలంటే నడిపిస్తాడు, కారు దొరకాలంటే కారు దొరికిస్తాడు. కారు దొరికిన ఆయన పని ఆయనకి అర్జెంట్ కాబట్టి అక్కడ పేషెంట్ అర్జెంట్ కాబట్టి కారులో ఎక్కించాడు అనుకోవాలి. మొదపదం అనుకోవాలి, నడవాల్సి వచ్చినప్పుడు ఈ దారిలో ఇంకా ఏదైనా పని జరిగిందేమో, ఈ పక్కన ఉన్నటువంటి వాడితో గౌలు చెప్తూ వెళ్ళడం వీడికి ఏదైనా చెప్పాల్సినటువంటి ఉపదేశం అందులో ఉందేమో, అందుకే నడవాల్సిందే. ఆయన ఆ సమయంలో ఏంటంటే ఆ సమయానికి అనుగుణంగా మన పైనటువంటి వాడు మనం నడిస్తాడు అనేటువంటి నమ్మకంతో జీవించినటువంటి వాడు ఏం చేస్తారంటే
ఎదురు కొన్న ఎవడు అంటే వాళ్ళని ఉపయోగించుకుంటారు. వీడు నారు వాడు లేరు అనేటువంటి వాడు అనవసరం. అందుకని తెలివైనటువంటి శిష్యులు ఏం చేస్తున్నాడు చేద్దామని ప్రయత్నం చేస్తారంటే ఆ పని అందుబాటులో ఉందామని చెప్పి ప్రయత్నం చేస్తారు. మనం తప్పు కూడా పని చేయలే అని నిద్రపోయేటువంటి వాడికి అవకాశం అనేటువంటిది మాకు చాలా చాలా సమయంలో చాలని చెప్తారు. ఒక ఆయన ఉన్నారు కారులో మాస్టర్కు ఒక సీట్ ఖాళీగా ఉంది. అరకు వైపు ఎక్కడికో వెళ్తున్నారు. వస్తావా అని అన్నారు. ఫస్ట్ గారు ఒకసారి మీ ఇంట్లోకి వెళ్ళి ఒక్క ఐదు నిమిషంలో వచ్చేస్తాను అనుకుంటే పది రెండు మూడు పది వద్దులేదు. నువ్వు ఇంకోటి ఎవడైనా వస్తారేమో నాకు అంత టైం లేదు అన్నారు. మాస్టర్ గారు వస్తావా అని అన్నప్పుడు ఆ కారు తలుపు తీసుకుని ఎక్కేయగలిగితే వాడికి ఛాన్స్. మాస్టర్ ఒక ఐదు నిమిషాలు ఆగండి నేను ఈ పని చేసుకుని ఆ పని చేసుకుని వాడికో ఫోన్ చేసి వీడికో ఫోన్ చేసి అడ్జస్ట్ చేసుకుని వస్తాను అనేటువంటి ఆలస్యం చేస్తాను అంటే నా పనులు నాకు ఎక్కడ అవ్వాల్సిన ఉన్నాయి అనుకుంటే ఓకే బెటర్ లక్ పిలుస్తాడు ఈ సమయానికి. అంటే గురువు కానీ పెద్దలైనటువంటి వాడు కానీ ఒక పని చెప్తే ఇమ్మీడియట్గా దాన్ని అందుకని దానికోసం అని చెప్పి మనం మిగిలినటువంటి వాటిని ఆలోచించకుండా చేయగలిగితే వాళ్ళకు అవకాశం సృష్టిస్తే మన పనులన్నీ మనం చక్కబెట్టుకుని మన తీరిక వేళ గురువు గారికి నువ్వు పని చేసి పెడదాంలే అనుకునేటు వాడికి వాళ్ళకి దక్కేటువంటి పనులే దొరుకుతాయి. అందుకని ఏమిటవుతుందంటే ఈ పండితులైనటువంటి వాళ్ళు బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు అనేటువంటి వాళ్ళ గురించి ఆలోచించరు. బతుకున్నవాడు లేనటువంటి వాడి గురించి కూడా ఆలోచించరు. నువ్వేం చేస్తున్నావు వీళ్ళని నేను ఇప్పుడు చంపేస్తానేమో అయ్యో అని అంటే వీళ్ళ జీవితాలు ఏవో నీ చేతుల్లో ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు చాలా పొరపాటుస్తున్నా అని మొదటగా చెప్పాడు. లక్ష్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహి మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవతు.